హాయ్ ఫ్రెండ్స్, నిన్న బ్లాగ్కి కంటిన్యూషన్ ఈరోజు వీడియో ఉంటుంది. మార్నింగ్ 5:30-6 o'clock వరకల్లా బన్నీ అయితే ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా మన ఒక్క బండే కాకుండా విలేజ్లో ఎవరైతే ఈ ఆచారం ఉంటుందో, అంటే ఈ చక్రం బండి కట్టే ఆచారం ఉంటుందో, వాళ్ళంతా ఒకేసారి బయటికి వచ్చేసి అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అన్ని వరుసగా ఒక బండి వెనుక ఒక బండి అనేది కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు చేరుకొని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు అనేవి చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. బ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ బండి కదలడానికి ముందు ప్రాసెస్ ఏంటంటే, పసుపు అన్నం వండి బండి ముందు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టేసి ఇంకా హారతులు ఇచ్చి బండిని స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ పండుగలు ఉంటాయి కదా విలేజ్ అంతా, అంటే విలేజ్లో చాలా వరకు అందరు కలిసి జరుపుకునే పండుగలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సేమ్ అదే విధంగా అట్లనే ఊరంతా సందడిగా అనిపించింది ఈరోజు. విలేజ్ అంతా రోడ్ పైనే ఉన్నారనమాట. ఇట్లా బండ్లన్నీ వరుసగా వెళ్తా, అంటే దాని వెనకాల నడుచుకుంటూ అందరు వెళ్తున్నారు. అప్పట్లో అందరూ నడుచుకుంటూనే జాతర వరకు చేరుకునే వాళ్ళంట. కొందరు నడవలేని వాళ్ళు మాత్రం ఈ బండ్లో కూర్చొని వెళ్ళే వాళ్ళంట. పైన చిన్నపిల్లలు ఎక్కించి కూర్చోబెట్టచ్చు, కిందనేమో అంటే 2 floors ఉంటాయి, కిందనేమో పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు, కానీ ఎవరు కూర్చోలేము అన్న దాంట్లో. వేరే బండ్లలో కొందరైతే పెద్దవాళ్ళు కూడా ఎక్కి కూర్చున్నారు, పైన పిల్లలందరినీ ఎక్కించేసిండు బాబాయ్. పిల్లలు అయితే మస్తు ఎగ్జైటింగ్గా ఉన్నారు దాంట్లో, అసలు భయం అనే లేదు. ఈ చిన్న బాబు కూడా ఎక్కదాని ఏడుస్తా అంటే ఇంకా ఎక్కిస్తాను అనమాట లోపలికి. చప్పుళ్ళతోని పాటలతోని ఆ బండ్లన్నీ ఒకదాని వెనకాల ఒకటి కదిలి వెళ్తా అంటే ఎంత మంచిగా అనిపించిందో. నాకైతే సూపర్ ఆసం ఫీలింగ్ అనిపించింది. ఇంకా జాతరలో ఇంకా బాగుంటాయి అని చెప్పిందనమాట. సరే అని మేము కాసేపటి వరకు నడుచుకుంటూ వెళ్దాం, ఇంకా ఆ తర్వాత ఆయనని అక్కడి వరకు డ్రాప్ చేయమందాం అని అనుకున్నాము. అసలు మాకు తెలియకుండానే ఒక 3 kilometers అయితే మేము నడుచుకుంటూనే వెళ్ళినాం, మాట్లాడుకుంటూ చాలా బాగా అనిపించింది. మధ్యలో బొడ్రాయి దర్శనం, ఇంకా టెంపుల్స్ ఏమన్నా వస్తే ఇంకా నమస్కారాలు చేసుకుని ఇంకా ఈ బండ్ల ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉన్నది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ టైప్ ఆఫ్ బండి అనేది మనకు యాడ్ అయింది. అంటే దీన్ని ప్రగబండి అంటారంట. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం, అంటే విన్నా, కాకపోతే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. రకరకాల బండ్లు ఉంటాయి, ఒకటి మేకల బండి కూడా ఉంటుందట, నేను ఎప్పుడు వినలేదు. ఈ ప్రగబండి గురించి విన్నా కానీ మేకల బండి అయితే ఎప్పుడు వినలేదు. ఇంకా నైట్ టైంలో 12 o'clock 1 o'clock స్టార్ట్ అయ్యి వెళ్తాయి అని అంటే ఇంకా వాటి కోసం వెయిట్ చేసినాం కానీ మేము రోడ్ పైకి వెళ్ళేసరికి మిస్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇప్పుడు కనిపించినాయి మాకు దారిలో, అవి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వస్తానే. ఇట్లా మేకల్ని ఇట్లా చిన్న బండితో కట్టుకొని వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించుకొని వస్తారనమాట. అట్లా ఒక్కొక్కరి సాంప్రదాయాలు, ఒక్కొక్క తీరు, వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తానయో ఇట్లాంటి ఆచారాలు వాళ్ళు పాటిస్తారనమాట. సేమ్ మనం చక్రబండి ఎట్లా అక్క వాళ్ళు కడుతున్నారో వీళ్ళు ఇట్లా మేకల బండి కట్టుకొని వెళ్తారంట. అసలు సూపర్గా అనిపించింది వారిని చూస్తా అంటే. అయితే అంత చిన్న బండిలు ఎప్పుడు చూడలేదు. ఈ ప్రగబండి అయితే ప్రగబండి ఇంకా మిగతా అంటే విన్నా కానీ చూడలే, ఇదే ఫస్ట్ టైం చూడడం. కానీ ఈ మేకల బండి అయితే ఇదే వినడం, ఇదే చూడడం మొదటిసారిగా. ఇది బైక్ పైన వీళ్ళు తీసుకెళ్ళిళ్ళు, అట్లా రకరకాల బండ్లు ఇది ట్రాక్టర్కి వాళ్ళకి అనిపించింది. అసలు మేము ఒక 3 kilometers వరకు నడుచుకుంటూనే వచ్చినాం. అసలు ఎండ ఫుల్గా ఉన్నాయి కానీ అసలు కనీసం మాకు దాహం కూడా కాలేదు, అంత అసలు ఏర్పడకుండానే మా ప్రయాణం అయితే కొనసాగింది. ఎవరికి తోచినట్టుగా అంటే ఇక్కడ ఎడ్లకు చూసిలే కదా రాముడు లక్ష్మణుడు అని రాసి పెట్టుకున్నారనమాట. భలేగా అనిపించింది నాకైతే. రైతులు అయితే మస్తు ఇంపార్టెన్స్ ఇస్తారు ఎడ్ల బండికి, ఎడ్లకైతే. ఇట్లాంటివి చూసినప్పుడు వాళ్ళు చూపించే ఆప్యాయత, ప్రేమ, ఆ రెస్పెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది అనమాట. ఇంకా ఎడ్ల బండి కట్టుకొని మేము కూడా జాతరకు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో మాకు ఎడ్ల బండి, ఎడ్లు ఇవన్నీ ఉండేది. ఎవ్రీ టైం నైట్ కానీ లేదంటే మార్నింగ్ కానీ స్టార్ట్ అయ్యి వచ్చి దర్శనానికి వెళ్ళి వంట చేసుకొని తిని ఒక పూట ఉండి ఈవినింగ్ వరకు వచ్చేది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేది, లేదంటే ఈవినింగ్ వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేది. అట్లా మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం జాతరని. అయితే ఎక్కువ నైట్ టైం పోతేనే బాగుండేది అనిపించేది అనమాట. ఈ జెయింట్ వీల్, ఇంకా రకరకాలుగా అక్కడ గేమ్స్ ఉండేదన్నమాట. ఆ జాతరలంతా తిరుగుతా అంటే ఆ నైట్ వ్యూ అనేది బాగుంటుంది, మంచిగా రిఫ్లెక్ట్ అయ్యేదన్నమాట. ఇదంతా మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం. ఈ కొమ్మాల జాతర చుట్టూ ఉన్న విలేజెస్లో అందరూ వచ్చి దర్శనం చేసుకొని వంట చేసుకొని తినేసి వెళ్తారు. ఒక పూట ఉండే వెళ్తారు ఈ జాతరలో. అయితే హైదరాబాద్ అటు సైడ్ నుండి కూడా వస్తారు చాలామంది దర్శనానికి. మేము ఈ బండ్లు తిరిగేది చూద్దాం అనుకున్నాం. కొంచెం గుట్ట చుట్టూ ఇంకా లాంగ్ నుంచి ఉంటుంది, కాకపోతే బాగా స్పీడ్గా వెళ్తే రష్ ఎక్కువ ఉంటుంది. పిల్లలందరూ ఉన్నారు కదా అంటే ఇంకా మేము సైడ్ అయిపోయినాం. బాగా రష్ అయిపోయేసరికి ఇంకా మేము సైడ్ అయిపోయి ఇంకా పిల్లల్ని దించేసిల్లో వాళ్ళకి వాటర్ టిఫిన్ అట్లా చేయించి ఇంకా జాతరలోకి అయితే ఎంటర్ అయినాం. దర్శనానికి వెళ్దామని చూసి లక్క వాళ్ళు, మేమంటే ఇంకా దర్శనానికి వెళ్ళలేము కదా చుట్టూ కాబట్టి. కాకపోతే ఫుల్ రష్ ఉన్నది, అందులోకి వెళ్తే లైన్ అయిపోయేసరికి మస్తు సేపు పట్టేటట్టున్నది. మనం ఇంకా ఇటే ఒక 4 days ఉండే ప్లాన్ ఉన్నది కదా, మనం వీలున్నప్పుడు వచ్చి చూసుకొని దర్శనానికి వెళ్దామని అనుకున్నారు అనమాట అక్క వాళ్ళు అయితే. అంటే
3 కిలోమీటర్స్ దగ్గరలోనే కదా, అట్లా అని ఇంకా డ్రాప్ అయిపోయారు. ఈ జాతరలో ఎప్పుడో మనం చిన్నప్పుడు కలిసిన ఫ్రెండ్స్ కూడా కలిసేవాళ్ళు, అట్లాంటి స్వీట్ మెమరీస్ అయితే చాలా ఉండేది. వాస్తవానికి ఈరోజు కూడా నా కళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కలుస్తారా మన ఫ్రెండ్స్ అన్నట్టుగా చూసినా, కానీ ఎవ్వరికి అనిపించలేదు ఎందుకో. మా ఆయన కూడా అన్నాడు మీ ఫ్రెండ్స్ కలుస్తారు కావచ్చు అని అన్నాడు అనమాట. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎవరు కనిపించకపోయేసరికి. చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ విలేజ్ నుండి కూడా జాతరకు వచ్చేవాళ్ళు కాబట్టి చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా కలిసేవాళ్ళు. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా పెళ్ళైన తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరు ఒక ఫ్రెండ్స్ అయితే కనిపించేటోళ్ళు. ఈసారి అయితే కలవలేదు ఎందుకో. సరే ఇంకా తర్వాత అయితే ఈ నామాలు పెట్టిస్తాను. చిన్నపిల్లలకి పెట్టిస్తా అంటే భలే కనిపిస్తుంది కదా. ప్రిన్సి కూడా అంతే సైలెంట్గా చూస్తుంది. ఆహానైతే ఇంకా పిల్లలు మిగతా వాళ్ళంతా మంచిగానే పెట్టించుకున్నారు. వాళ్ళందరూ పెట్టించుకున్న తర్వాత ఈమెకు పెట్టించేసరికి ఇంకా సైలెంట్గా చూసింది, లేదంటే ఏదో కలర్ అయితే వేసేది అనమాట. ఈ అబ్బాయి వాస్తవానికి మా దగ్గర డబ్బులు లేవు చెప్పాలంటే, ఫోన్పే అది ఆయన దగ్గర లేదనమాట. ఒక 40 రూపీసే ఉన్నాయి, ఎవ్వరు మనీ తీసుకెళ్ళలేదు. అయినా కూడా ఇంతమందికి సర్లే అక్క పెడతా అని పెట్టేసింది అనమాట. అయ్యో అనిపించింది అసలు అమౌంట్ లేవని. అక్క అయితే చాలాసేపు ఫీల్ అయింది. ఆయన వాళ్ళకి ఫోన్ చేసినాం అనిల్ వాళ్ళకి, కానీ వాళ్ళ దగ్గరలో లేరనమాట, కొంచెం చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇద్దాం ఒక 30 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా అన్నట్టుగా చూసినాం, కానీ ఆ అబ్బాయి మళ్ళీ కనిపించలేదు. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసినాం. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళినాం, కానీ ఇంకా వచ్చేటప్పుడు బాగా ఎండ అయ్యేసరికి వీళ్ళు బైక్ పైన డ్రాప్ చేసేళ్ళు అందరినీ. తర్వాత ఇది ఈవినింగ్ టైంలో, ఇంకా జాతరకి షాపింగ్ ఇంకా దర్శనం ఇదంతా మనం 3 డేస్ ఇటే ఉంటాం కాబట్టి వీలు చూసుకొని మళ్ళీ వెళ్దాంలే దగ్గరే కదా అని అనుకున్నాము. అదే రోజు ఈవినింగ్ ఇక్కడ రోడ్ పైన వచ్చి కూర్చున్నాం, వెయిట్ చేస్తాను. మార్నింగ్ వెళ్ళిన బండ్లు ఉన్నాయి కదా, అవి అక్కడ ప్రదక్షిణ చేసి అక్కడే ఉంచి వస్తారంట ఇంటికి. వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ విలేజ్ అంతా ఊరేగించి మళ్ళీ ఎవరింటికి వాళ్ళని ఆ బండ్లని సాగనంపుతారు. ఇది ప్రాసెస్. ఇంకా ఊరేగింపు అయ్యి అవి అయితే ఎవరింటికి వాళ్ళు రీచ్ అవుతా అనే బండ్లు అయితే దానికి ఇదంతా వీళ్ళు సెలబ్రేషన్స్ అనమాట, ఇట్లా జరుపుకుంటున్నారు వీళ్ళైతే. ఇక్కడ మన బండి ఇంటికి రీచ్ అయ్యే టైం కాబట్టి ఇక్కడ షార్ట్ పేలుస్తున్నారు మన వాళ్ళు. ఇంకా రకరకాల బండ్లు అని చెప్పిన కదా, అవే కాకుండా పార్టీ బండ్లు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ అని, బీజేపీ అని, కాంగ్రెస్ ఇవన్నీ బండ్లు వస్తున్నాయి. వాటితో పాటు ఇంకా లేడీస్ కోలాటాలు, ఇంకా డీజే డ్యాన్స్లు ఇవన్నీ వేసిల్లు వాళ్ళు అయితే. ఇంకా అక్కడనే ఒక 1 అవర్ 1½ అవర్ అట్లా కూర్చున్నాం మేమైతే. ఇంకా బయట చల్లగా ఉంటే చిన్నపిల్లలంతా వెయిట్ చేసి ఇలా బండి ఎప్పుడు దగ్గరకు వస్తుందా అని, రాగానే దానిలోకి ఎక్కి కూర్చున్నారు అనమాట. ఇంకా అదొక సంతోషం. ఇంకా మన బండి అయితే ఇంటికి రీచ్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఏదో చిన్న ప్రాసెస్ చేసేది, కానీ యాక్చువల్గా నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళలేదు అనమాట. సో ఇది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి డిన్నర్ అయితే చేసేసినాం. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసినాం అనమాట. పార్టీ బండ్లు అని చెప్పిన కదా ఇవే, కోలాటాలు ఇవన్నీ కాసేపు చూసినాం. చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే అయితే మనకు ఇంకొక అకేషన్ ఉన్నది. ఇదొక రకమైన అది, అసలు కరెంట్ వైర్లు అంత పైనకు ఉన్నాయి, ఇది ఎట్లుంటుందో అనుకున్నా. కానీ అది ఏమంటారు, హైట్ను అడ్జస్ట్ చేయడానికి అంటే పుల్ చేయడానికి ఒక తాన్ను కట్టించాలి అనమాట. పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే పైనకి ఎక్కిస్తారు, తర్వాత టైంలోనేమో కిందకి డ్రాప్ చేస్తారు అనమాట. అట్లా జరిగింది సెలబ్రేషన్స్ అయితే. ఇంకా ఇది నెక్స్ట్ డే ఉప్పలమ్మ చేస్తారు అక్క వాళ్ళు చెప్పినాయి కదా. మిక్సర్ అకేషన్స్ ఉన్నాయి, ఇంకా వెళ్తే 2-3 డేస్ అటే ఉండేటట్లుగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు ప్రోగ్రామ్ అయితే. ఇది ఈవినింగ్ టైంలో ఉప్పలమ్మ గుడి ఇంటి బయటనే ఉంటుంది. ఉప్పలమ్మ అంటే చాలామందికి తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా అని చెప్తానా. మేము ఉప్పలమ్మను చేసుకున్నప్పుడు కూడా ఒక బ్లాగ్ షేర్ చేసిన కదా, అమ్మ వాళ్ళకు ఉన్నది, అత్తమ్మ వాళ్ళకు ఉన్నది, ఇంకా ఈ అత్తమ్మ వాళ్ళకు కూడా ఉన్నదన్నమాట ఉప్పలమ్మ. కొందరు ఇయర్లీ వన్స్ చేస్తారు, 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి మనం ఎట్లా ముక్కుంటే అట్లా చేస్తారనమాట. ఇంకా నైట్ టైము డిన్నర్ చేసేసరికి ఈ టైం అయింది. తర్వాత డేస్ అయితే నేను ఎక్కువ షూట్ చేయలే, అసలు వ్లాగ్ తీయాలి వీడియో తీయాలి అనే విషయమే మర్చిపోతానా, ఏదో గుర్తున్నప్పుడు తీస్తానమాట. ఇక్కడైతే ఇంకా ప్రిన్సీకి ఇది ఈ కొమ్ములది దొరికిందనమాట ఇంట్లో మా అన్విత్ది. ఇంకా అది పెట్టుకొని చాలాసేపు ఆడుకున్నది. ఇక్కడైతే ఇంకా పిల్లలు డ్యాన్స్ చేస్తారనమాట. ప్రిన్సి అయితే నన్ను ఒకటే పిలుస్తుంది, అమ్మ నేను డ్యాన్స్ చేస్తానో చూద్దు రా అన్నట్టుగా పిలుస్తుంది అనమాట. బయటకు వచ్చి అరుస్తా అంటే నేను వచ్చి చూసేసరికి ఇక్కడ డ్యాన్స్ చేస్తాను సరే అని ఇంకాసేపు షూట్ చేసిన అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే వ్లాగ్. నెక్స్ట్ డే మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏం చేసినాం అనేది నెక్స్ట్ ఒక వ్లాగ్లో షేర్ చేసుకుంటా. వ్లాగ్ ఎట్లుంది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.